హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి ఆనంది అనుకుని చెప్పిన విషయాలను పద్మమ్మ గుర్తు చేసుకొని దిగులు పడుతూ ఉంటుంది. లాయరమ్మకు జీవనం మీద అనుమానం వచ్చిండు. ఏంది, జీవన లాయరమ్మ కూతురు కాదా? జీవన లాయరమ్మ బిడ్డ కాకపోతే లాయరమ్మ బిడ్డ ఎవరు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. సింహాద్రి, ఏమైంది అట్లున్నావు అని అడుగుతాడు. పద్మమ్మ సింహాద్రికి విషయం చెప్పలేకపోతుంది. ఉదయాన టిఫిన్ తింటున్నప్పుడు తదేకంగా ఆనందిని చూస్తూ ఉంటుంది పద్మమ్మ. అది గమనించిన సింహాద్రి పద్మమ్మను చూస్తూ ఉంటాడు. ఆనంది టిఫిన్ తిన్నాక, నేను సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకోవాలి, జ్యోతమ్మ దగ్గరకు వెళ్ళి బుక్స్ తీసుకునికి వెళ్తాను అని చెప్పి జ్యోతి దగ్గరకు వెళ్తుంది ఆనంది. పద్మమ్మను నిలదీస్తాడు సింహాద్రి. ఎందుకు అలా ఉన్నావు అని, మన బిడ్డ మనకు ఎక్కడ దూరం అవుతుందో అని వణుకు పుడుతోంది అని చెప్తుంది పద్మమ్మ. జ్యోతి చెప్పిన విషయాలను చెప్తుంది సింహాద్రికి పద్మమ్మ. నీకేమైనా పిచ్చి లేసిందా ఏంటి? ఆ లాయరమ్మకు చిన్న అనుమానం వచ్చి నీతో చెప్పింది. చిన్నప్పుడు జీవనను ఆ లాయరమ్మ తనకు చేర్చింది మన బిడ్డనే, అందుకే మన బిడ్డకు చెప్పుకుంది. ఆ లాయరమ్మది అనుమానమే, అది పట్టుకొని మన బిడ్డ లాయరమ్మ బిడ్డని ఎట్లా చెప్తున్నావు అని అంటాడు సింహాద్రి. ఆ పొద్దు ఇంటికి వచ్చి డాక్టరమ్మ ఏమనింది, నువ్వే జీవన అనింది, ఆ కుటుంబం అంటే పడి సస్తాది, ఆ ఇంటి బిడ్డ కాకపోతే అంత ప్రేమ రాదయ్యా, ఆనంది కుట్టి అయినట్టు కుట్టియే జీవన అయితే నాలాగే ఆ లాయరమ్మ ఆలోచిస్తే అని అంటుంది సింహాద్రితో పద్మమ్మ. జ్యోతి హైమావతితో చెప్పినట్టు, హైమావతి యామిని ఆనందిని నిలదీసినట్టు పద్మమ్మ కలగంటుంది. జీవన కాదు, కుట్టి కాదు, ఆనంది నా బిడ్డ అని గట్టిగా అరుస్తుంది పద్మమ్మ. ఏ పద్దాలు, ఏమయ్యింది అని అడుగుతాడు సింహాద్రి. ఆనందిని అందరూ నిలదీస్తున్నారు, నువ్వు జీవనివి కదా అని చెప్తుంది పద్మమ్మ. మరి బిడ్డ ఏం చెప్పింది అని అడుగుతాడు సింహాద్రి. చెప్పేలోపు నువ్వే కళ్ళను చెడగొట్టినావు అంటుంది పద్మమ్మ. ఆ లాయరమ్మ మన బిడ్డని అడిగి ఉండేది కదా, కుట్టి జీవన అయ్యి ఉంటే వేరే వాళ్ళని ఎందుకు తీసుకొస్తుంది, నేనే నీ బిడ్డని అని చిన్నప్పుడే లాయరమ్మతో చెప్పుకునేది కదా అని అంటాడు సింహాద్రి. ఏమోనయ్యా, నీలాగా నేను ఆలోచించలేను అంటుంది పద్మమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.